అయితే పక్షులలో ముఖ్యంగా పిచ్చుకలు ఇంటిలోకి రావడం శుభప్రదంగా మన శాస్త్రంలో చెప్పడం జరిగింది. అందుకే మన పెద్దలు ఆ కాలంలో ఇంటి దగ్గర ధాన్యపు గింజలను కట్టి వాటిని మచ్చిక చేసుకోవడం జరిగేది. ఇక ఈ పిచ్చుకలు రావడం అనేది పాజిటివ్కు మంచి సంకేతం అని చెప్పాలి. అయితే మన ఇంట్లోకి పిచ్చుకలు వచ్చే తీరును బట్టి మనం కొన్నిటిని ముందే అంచనా వేయొచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే జంట పిచ్చుకలు పదే పదే మీ ఇంటిలోకి వస్తుంటే త్వరలోనే మీ ఇంట్లో శుభకార్యం జరగబోతుందనే సంకేతమని శాస్త్ర పండితులు చెప్తున్నారు. అదేవిధంగా కొత్తగా పెళ్లైన దంపతులుంటే వారికి త్వరలోనే సంతాన ప్రాప్తి కలగబోతుందని ఈ జంట పిచ్చుకలు తెలియజేస్తాయని పెద్దలు చెప్తున్నారు. అదేవిధంగా పిచ్చుకలు మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా మంచిదట. ఆ గూడులో పిల్లలు పెట్టినట్లయితే ఇక నుండి మీ ఇంట్లో డబ్బుకు అసలు లోటు ఉండదని పండితులు చెప్తున్నారు. ఇక అందరూ ఎక్కువగా భయపడేది గుడ్లగూబ చేసే శబ్దాలు. కొందరైతే చూడగానే భయపడిపోతారు. అలాగే గుడ్లగూబ ఇంట్లోకి వచ్చినట్లయితే ఏదో కీడు జరగబోతుందని భయపడతారు. అంతేకాదు దానిని అశుభంగా భావిస్తారు కూడా. కానీ గుడ్లగూబ ఇంటిలోకి రావడం అనేది చాలా మంచిదని, అసలు గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం అని పండితులు చెప్తున్నారు. అలాంటి గుడ్లగూబ మీ ఇంటిలోకి ప్రవేశిస్తే త్వరలోనే మీకు లక్ష్మీ కటాక్షం కలగబోతుందని సంకేతమని పెద్దలు చెప్తున్నారు. కొందరు ఇంటి ముందు కాకి వాలితే వెంటనే దానిని తరిమిస్తారు. కానీ అలా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే కాకిని మన పితృదేవతలకు ప్రతినిధులు అని శాస్త్రాలలో ఉందని పండితులు చెప్తున్నారు. అలాగే మనం కాకి పెట్టే ఆహారం మన పితృదేవతలకు చేరుతుందని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అందుకనే పితృ కార్యాలయాల్లో కూడా కాకి ఆహారం పెట్టిస్తారు. దీనివల్ల వారి ఆత్మ శాంతిస్తుందని పెద్దలు నమ్ముతారు. అదేవిధంగా కందిరీగలు కూడా మీ ఇంట్లో గూడు కట్టుకుని ఉంటే కూడా శుభ సూచకమని పెద్దలు చెప్తున్నారు. మీ ఇంటి పరిసరాలలో పదే పదే రామచిలుకలు కనిపించినా కూడా మీ పూజలు ఫలించి త్వరలోనే మీకు మంచి జరగడం కానీ మంచి శుభవార్తలు వినడం కానీ జరుగుతుందని అనుకోవాలి. పండితులు చెప్తున్నారు. అలా కొందరు ఇళ్లలో పంజరంలో పక్షులను పెంచుతారు. ఇది అంత మంచిది కాదు అని, వాటి స్వేచ్ఛను మీరు హరిస్తున్నట్లు అవుతుందని, దీనివల్ల అనేక సమస్యలు వస్తాయని, కాబట్టి ఇంటిలో పక్షులు పెంచుకోవాలని అనుకున్న వారు ఒక్కసారి పెద్దలని సంప్రదించి అప్పుడు పక్షులను పెంచుకోవాలని చెప్తున్నారు పండితులు.